మనం రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, గ్రామ స్థాయి ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ నాయకులంతా కూడా మాకు ఏకైక ఎజెండా మా కోసం, మా గెలుపు కోసం పార్టీ జెండా, పార్టీని గెలిపించడానికి భుజం మీద జెండా మోసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పసులు ప్రజాప్రతినిధులు చేయడమే లక్ష్యంగా మేమందరం కష్టపడి పనిచేస్తాం. మా టార్గెట్ అంతా ఇవ్వాలి, మీరు ఇవ్వాలి, మీ గెలిపే మా టార్గెట్. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, ప్రజల ఆలోచన విధానం మారింది. మొదలంక కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని రెండు పార్టీలు చెప్తున్న విషయాన్ని ఇవాళ ప్రజలు తిరస్కరించారు. ఇవాళ ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు అనేక ప్రయాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది, మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిలిచిన ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ దేశం కాపాడబడాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే ఇలా నరేంద్ర మోడీ గారే దేశ ప్రధానిగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మా ఓటు బీజేపీకి పార్లమెంట్ సభ్యులకు ఇస్తే వాళ్ళు పోయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో వారు ఓటేస్తారు ఒక నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నది. ఏ ఎంపీని కలిసినా కూడా, ఏ మంత్రిని కలిసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇలాంటి అనుమానాలు లేదని చెప్పి ఇవాళ దేశంలో జాతీయ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడింది. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఆలోచించండి. ఇలా 8 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు. ఇవాళ 6 గ్యారెంటీస్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, రైతులను మోసం చేసింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని రైతుల అకౌంట్ లో డబ్బులు వేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఎంఎస్పీ పెంచిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఇచ్చిన మాట తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఇచ్చిన గ్యారంటీని అమలు చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కార్యకర్తలుగా నాయకులుగా మనం కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు పాల్పడదో, పోలీసుల ద్వారా ఏ విధంగా అరాచకాలు పాల్పడదో దానికి రెండు తెలియాల కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నది.